ఆంధ్రప్రదేశ్ డీజీపీగా గౌతమ్ సవాంగ్ బాధ్యతలు స్వీకరించారు. మంగళగిరిలోని డీజీపీ కార్యాలయంలో ఆయన కుటుంబ సమేతంగా విచ్చేసి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతి భద్రతలకు పెద్దపీట వేస్తామని తెలిపారు. సేవాభావంతో పనిచేస్తామని, మహిళలపై లైంగిక దాడులను అరికట్టేందుకు ప్రత్యేక కృషి చేస్తామని వెల్లడించారు. సామాన్యులకు పోలీసు శాఖ చేరువలో ఉంటుందని స్పష్టం చేశారు. తనను నమ్మి డీజీపీగా బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి జగన్కి ధన్యవాదాలు తెలుపుకున్నారు. తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా పనిచేసే విధంగా కృషి చేస్తానన్నారు. సైబర్ క్రైమ్ను అరికట్టడంలో ఏపీ పోలీస్ మరింత కష్టపడాలన్నారు. పోలీసు శాఖకు కావాల్సిన అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తామని ముఖ్యమంత్రి జగన్ హామీ ఇచ్చారన్నారు డీజీపీ. Guests who have come here this morning to participate in today's event, ladies and gentlemen, to every one of you here, మీ అందరికీ ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకంగా నమస్కారములు, ధన్యవాదాలు తెలియపరుస్తున్నాము. It is a moment of great pride for me today to be here, standing in this stage this morning.